హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను గుత్తంకాయని ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు, గుత్తంకాయలు తీసుకున్నాను, కొన్ని ఉల్లిపాయలు, టమోటో ఒకటి, వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం, పసుపు, కారం, ఉప్పు, నూనె, వేరుశనగ, ధనియా పౌడర్ అండి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు. ఒక పాన్ పెట్టేసుకున్నానండి నేను. వేరుశనగ వేయించుకుందాం ఇప్పుడు. బాగా వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా వేగిపోయాయి. ఇలా వేయించుకోవాలన్నమాట. పొట్టు తీసేసి మిక్సీలో వేసేసాను, మిక్సీ జార్లో. ఇప్పుడు కావలసినంత మనం ఉప్పు వేసుకుంటున్నాను, మన రుచికి సరిపడా. అలాగే ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాను. మనకి కావాల్సినంత, మనకి తగినంత కారం వేసేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి వేసేసుకున్నాను, పొట్టు తీయలేదు. మీకు కావాలంటే పొట్టు తీసుకోండి, నేను అలాగే వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను, అయిపోయింది. చూసారా, ఈ విధంగా పొడి చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఇన్ని వేసుకున్నాను అండి. ఒక మూడేం తీసుకున్నాను. ఒకటి టమాటో, అల్లం, చూసారా, ఇది కొత్తిమీర. కొన్ని వాటర్ పోసుకొని వేసేసుకున్నాను. చూసారా, పేస్ట్ ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కూరకి కావాల్సిన గిన్నె పెట్టేసుకున్నాను. మనకి తగినంత ఆయిల్ పోసేసుకుంటున్నానండి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత బాగా కొంచెం హీట్ అవ్వనివ్వాలి. జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చూపించలేదు కానీ నేను వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. కొంచెం మగ్గనివ్వాలి. ఇలాగా కొంచెం మాడిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయల పేస్ట్, అది వేసేసుకుంటున్నాను. అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గనేస్తే ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, మనం అప్పుడే కొంచెం వేసుకున్నాం కదండి దాంట్లో పొడిలో. ఇప్పుడు చూసి వేసుకోండి, ఓకేనా? మరి ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు కోసుకోవాలి. కొన్ని వాటర్ తీసుకొని అందులో కుప్పేసేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు ఎలా కోసుకుంటున్నాను చూపిస్తాను నేను. వంకాయలు కోసేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. ఎందుకంటే అన్ని వంకాయలు కోసుకోవాలిగా, టైం పడుతుంది. అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అనేసి అదొక టిప్ అనమాట. చూసారా, ఇలాగ కోసేసుకున్నాను అనమాట. ఇలాగ నాలుగు గోట్లు ఇలాగ పెట్టేసుకున్నాను, నాలుగు ముక్కల కింద. అలా వాటర్లో వేసేసుకోండి. ఏమీ అవ్వవు, చాలాసేపు ఉంచుకున్నా, నల్లగా అవ్వవు, ఏమీ అవ్వవండి. ఇప్పుడు ఆ పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడిని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా రెండు వైపులా అనేసి ఇలా పొడిని ఫిల్ చేసుకోవాలి. బాగా ఎంత పడుతుందో అంత ఫిల్ చేసేసుకోండి.
మళ్ళీ ఇంకో దాంట్లో కూడా నేను ఫిల్ చేస్తున్నాను. చూసారా ఎలా ఈ విధంగా ఇలా మొత్తం చేసుకోవాలండి. నేను ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం నీట్గా ఫీల్ చేసుకోవాలి. చూసారు ఇప్పుడు కూర ఇది మగ్గింది, కొంచెం మగ్గన అనమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఫీల్ చేసేసుకున్నానండి అన్ని వంకాయలకును. చూసారా ఇది మగ్గింది, ఇంకా పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు నేను వంకాయలు వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా ఈ విధంగా అన్ని మొత్తం పెట్టేసుకుంటున్నాను అలాగా నీట్గాను. మీరు చూసిన విధంగానే మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా మూత పెట్టేస్తున్నాను. అసలు ఏమి ఇంకా కలపలేదండి, పెట్టేస్తున్నాను ఇప్పుడు. కలుపుతున్నాను, తీసాను చూసారా మూత, ఇప్పుడు కలిపాను కొంచెం. అది కుక్ అయిందనమాట, మగ్గాలండి బాగా. తక్కువ మంటలు పెట్టేసి మగ్గని ఇచ్చాను, ఎక్కువ మంట అయితే పెట్టలేదు. మగ్గింది, ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మరోసారి మూత పెట్టేసి మగ్గనిచ్చి చూసారా ఇప్పుడు తీసాను మూత. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి, ఉడకాలి కదండి వంకాయ బాగా. ఈ విధంగా వాటర్ పోసుకోవాలి, తగినంత పోసుకొని మరి ఎక్కువగా పోసుకోకండి. తగినంత వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను అనమాట, చూసారా ధనియా పౌడర్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారండి ఉడికిపోయింది బాగాను. ఇలా కలిపేసుకుంటున్నానండి కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్, బాయ్.